తెలంగాణ ఆడబిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం అగౌరవపరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం మీదున్న కోపంతో నేతన్నలను బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నేతన్నల కడుపు నింపామన్నారు కేటీఆర్. బతుకమ్మ చీరలపై అవినీతి ఆరోపణలు చేసిన నేతలు అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి 7 నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు. మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు, స్కూల్ యూనిఫామ్లు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లో ఇచ్చే చీర, రంజాన్కి ఇచ్చే ఆడబిడ్డలకిచ్చే తోఫా, క్రిస్మస్కి ఇచ్చే కానుక, ఇవన్నీ కూడా చీరలు సిరిసిల్లనే తయారు చేపించిన నాయకుడు కేసీఆర్ గారు. 9.5 ఏండ్లు గవర్నమెంట్ ఉంటే 7, 7.5 ఏండ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. గుర్ర లేదు, నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇయ్యాల ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది మీరే. మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికింది ఇక్కడికి వచ్చి మంత్రులు, ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వం లేదు అన్యాయం అయిపోయింది, మేము ఇంకా బాగా చేస్తాం, 365 రోజులు ఉపాధి ఇస్తాం నేతన్నలకు అన్నారు. మరి ఇలా 10 నెలలు నిండతందుకు వచ్చింది, 11 నెలలు అడుగు పెడతాం ఇంకో 4-5 రోజులు అయితే, మరి ఏం సాధించింది మీరు, ఏమిచ్చారు చెప్పాలని నేను అడుగుతున్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 10 ఏండ్లలో 9.5 ఏండ్లలో ఒక్క సిరిసిల్లకు 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు, 365 రోజులు పని కల్పిస్తామన్నోళ్ళు, మీరు 6 నెలలే కల్పించారు, 7 నెలలే కల్పించారు అన్నోళ్ళు, మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్. మేము 3,300 ఇస్తే నువ్వు 6,600 ఇవ్వాలి కదా ఆర్డర్లు, ఇప్పటికి ఎన్ని ఇచ్చినావు, కానే వస్తాను 10 నెలలు పూర్తయింది, 11 నెలలు పడుతూనే ఉన్నది, మరి ఏం జరిగింది, మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను.